నాచారం పిఎస్ పరిధిలోని కేఎస్ బేకరీలో కొన్న కేకులో పురుగులు ఉండడం చూసి కొనుగోలుదారులు ఆందోళనకి గురయ్యారు. నాచారంలోని కేఎస్ బేకరీలో ఓ వ్యక్తి కేక్ను కొని ఇంటికి వెళ్లారు. కేక్ కట్ చేసి తినే సమయంలో అందులో పురుగుల్ని చూసి భయభ్రాంతులకి లోనయ్యారు. వెంటనే తిరిగి బేకరీకి వచ్చి విషయం చెప్పగా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. దీంతో మనుషుల ఆరోగ్యాలతో ఆటలు ఆడుకుంటున్న కేఎస్ బేకరీపై చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు. ఈవినింగ్ కేక్ తీసుకెళ్ళినా బటర్ స్కాచ్ కేక్ కేఎస్ బేకర్స్ నుంచి బర్త్డే అని, అది తిన్న తర్వాత చూస్తే ముందు కేక్ లో మొత్తం పురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేక్ చిన్నపిల్లలు తిన్నారు, పెద్దలు తిన్నారు. ఇప్పుడు ఏమైనా అయితే పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ వచ్చినాయను వచ్చి వాళ్ళకి అడిగితే వాళ్ళు ఏమంటారు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, మేనేజర్ లిఫ్ట్ చేస్తలేరు అని చెప్తున్నారు. ట్విట్టర్లో ట్వీట్ చేసినా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. పిల్లలకి ఏమైనా అయిపోతే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థమవుతుంది. కేఎస్ బేకర్స్ అనేది బ్రాండ్, మేము బ్లైండ్లీ ఫాలో వచ్చేస్తాం ఇక్కడికి. బేకర్స్ అన్న కేఎస్ ఇంత బ్రాండ్ పెట్టుకుని ఇట్లాంటి పురుగులు తీస్తే ఏమైపోవాలి జనాలు?